నమస్కారం HN9 TV ప్రేక్షకులకు స్వాగతం రోజుకి మన నెల్లూరులో ఎన్నో రకాల కాఫీ షాప్స్ వస్తూ ఉంటాయి కానీ ప్రత్యేకంగా నెల్లూరు బీవీ నగర్లో ఉండేటువంటి తాటి బెల్లం కాఫీ సెంటర్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ కాఫీ ప్రత్యేకత ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం Hi sir hi sir Thati Bellam coffee ela undi sir taste chesara chesaamundi chaala baagundi baita coffee shops ki Thati Bellam coffee lo unde coffee ki enti difference antaru maamuluga baita coffee sugar estaru ikkada Thati Bellam undante adi healthy ga manchidi kabatti adi teeskodam valla man health ki upayogaalu unnai kabatti sugar kante idi teeskodam valla baaguntadani mem vastuntam So health paranga eltunar aithe avunu mem health paranga ne vastunam vere So taste wise taste baagundi taste kuda baaguntundi main reason vachesi odi healthy ga untundani adi So eppadi nunchi vastunaru sir mem idi start ayinappadi nunchi vastunam day 1 nunchi vastunam Thank you sir Sir ikkada Thati Bellam coffee center lo halwa kuda undanta halwa taste chesara sir Ah taste chesamandi madhya teeskuni poyinamu 300 కి ఒక ప్యాకెట్ హాఫ్ కిలో ప్యాకెట్ తీసుకున్నాం చాలా బాగుందండి టేస్ట్ నచ్చిందా సార్ చెన్నై వాళ్ళదని అన్న విన్నారు తిరునాళ్ళ వాళ్ళదని చాలా బాగుంది టేస్ట్ టేస్ట్ అయితే బాగా నచ్చింది బాగా నచ్చింది హల్వా మాత్రం చాలా బాగుంది రెగ్యులర్ గా తీసుకెళ్తున్నారా సార్ ఈ మధ్య 2-3 టైమ్స్ తీసుకుపోయినానండి హల్వా మాత్రము ఒక 2 సార్లు వచ్చి టిఫిన్ తీసుకుపోయినాను టిఫిన్ కూడా బాగుంది బాగుంది మనం హెల్త్ పరంగా చూస్తున్నాం కాబట్టి తాటి బెల్లము చిరుధాన్యాలు కాబట్టి రెఫర్ మనం ఎక్కువగా ప్రాధాన్యత దీనికి ఇస్తున్నాం బయట కన్నా అది సార్ ఇక్కడ టిఫిన్స్ కూడా చూస్తున్నాము టిఫిన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా సార్ చేశామండి టేస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలతోటి తయారు చేసినటువంటి టిఫిన్స్ అన్ని దొరుకుతున్నాయి ఈ ముఖ్యంగా ఏంటంటే షుగర్ పేషెంట్స్ కి తర్వాత ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ కార్బోహైడ్రేట్స్ ని తగ్గించేసి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఈ చిరుధాన్యాల టిఫిన్ అనేది ఈ రోజు అందరికి కూడా హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి దాని దృష్టితోటి మేము కూడా ఇక్కడ రెగ్యులర్ గా వచ్చి అల్పాహారం కూడా చిరుధాన్యాల టిఫిన్ ని రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటాం చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఇటువంటిది కొత్త విధానం మన నెల్లూరులో ఇంట్రడ్యూస్ చేసిన దానికి వీరి యాజమాన్యానికి కూడా కస్టమర్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో ఇది టీ పౌడర్ టీ డికాషన్ సో ఇది ఎప్పుడు ఇలానే ఉండాలా అలానే ఉండాలి సో ఈ డికాషన్ యూస్ చేసుకుంటూ మిల్క్ కలుపుకుంటూ ఉండాలి మిల్క్ ఇచ్చేస్తూ ఉండాలి అవును అదే మీ టెక్నికా ఆ టెక్నిక్ అండి ఏమే మిక్స్ చేస్తారు టీ లో టీ డికాషన్ అంటే టీ డికాషన్ అల్లం అలా మిక్స్ చేస్తాం అల్లం ఇలాచి వేస్తాం సో అల్లం ఇలాచి రెండు మిక్స్ చేస్తాం మిల్క్ అది మిల్క్ అది కూడా హీట్ లోనే ఉంటుంది ఎప్పుడు హీట్ లో ఉండాలి అప్పుడు మిల్క్ కనీగా హీట్ లో ఉంటది డైలీ తాటి బెల్లం ఎలా మిక్స్ చేస్తారు తాటి బెల్లం అంటే అది వేడి చేసుకొస్తున్నారు తాటి బెల్లం వేడి చేస్తే పాకం పడుతుంది బెల్లం పాకం అయిపోదా బెల్లం పాకం అయిపోద్ది మళ్ళీ కూలింగ్ ఉంటే దాంట్లో మిక్స్ అయిపోద్ది కూలింగ్ అయిపోయిన తర్వాత మిక్స్ అయిపోతుంది సో ఫస్ట్ తాటి బెల్లం పౌడర్ టీ డికాషన్ నెక్స్ట్ టీ డికాషన్ మిల్క్ దెన్ మిల్క్ చాలా yellowish గా ఉన్నాయి మిల్క్ ఏం మిల్క్ వాడుతున్నారు మిల్క్ ఆ సీక్రెట్ చెప్పకూడదు సో సీక్రెట్ చెప్పకూడదు ఖచ్చితంగా ఇదైతే సీక్రెటే తాటి బెల్లం కాఫీ టేస్ట్ చేద్దాం రండి తాటి బెల్లం టీ ఒకసారి నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను చూద్దాం ఎలా ఉందో సో చాలా టేస్టీగా ఉందండి గ్లాస్ అయితే వదలబుద్ధి అవ్వట్లేదు ఒకేసారి తాగేయాలనిపిస్తుంది కానీ చాలా హాట్గా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా తాగాలి టీ అయితే చాలా టేస్ట్గా ఉంది టీ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా టీ అంటే ఇష్టం అనిపించేలా ఉంది సో హెల్దీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మెనూలో ఇది కూడా చేర్చుకోండి మీరైతే బజ్జీలు బోండాలు అలసంద వాళ్ళు వెజిటేబుల్ పకోడా సగ్గుబియ్యం బోండాలు ఇంకా మష్రూమ్ పకోడా గోపి పకోడా అన్ని మీరే చేస్తారు కలపడం కూడా మీరేనా? మా వేరే వాళ్ళు ఉన్నారు కలపడం. వేరే వాళ్ళు కలుపుతారు? నేను కలుపుతా, ఆమె కలుపుతారు, అందరూ కలుపుతారు. రగ్గు బియ్యం బోండాల్లో ఏమేమి కలుపుతారు? పెరుగు అవి కలుపుతాం క్రిస్పీగా రావడానికి కోసం పెరుగు మిక్స్. అవును. టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగున్నాయి. చాలా బాగుందా? సో ఏం బుక్ చేశారు ఈరోజు? టుడే జొన్న పూరి, సగ్గు బియ్యం బోండాలు అండ్ జొన్న ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ అండ్ పార్సల్ కూడా తీసుకెళ్తున్నాం యాక్చువల్లీ ఇంటికి. సో హెల్దీ అన్నమాట కంప్లీట్ యాక్చువల్లీ. yes, నాకు టేస్ట్ బాగుంది, టేస్ట్ వైస్ ఇస్ గుడ్ అండ్ హెల్దీ టు. చాలా బాగుందండి నిజంగా. అండ్ నా ఫేవరెట్ ఇక్కడ బోండాలు, సగ్గుబియ్యం బోండాలు. సగ్గుబియ్యం బోండాలు బాగుంది. సో ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిందేనండి, ఎందుకంటే వీళ్ళందరూ చెప్తుంటే మాకే నోరు ఊరిపోతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయాల్సిందే. ఇక్కడ అమ్మ జొన్న ఇడ్లీ తింటున్నారు, టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ టేస్ట్ ఎలా ఉంది జొన్న ఇడ్లీ? చాలా బాగుంది. జొన్న ఇడ్లీలోకి ఏం తీసుకున్నారు? చట్నీయా, సాంబార్? సాంబారు అన్ని బాగున్నాయి. ఇక్కడ ఎప్పుడు 4-5 సార్లు వస్తూ తింటూ పోతూ ఉంటారు. అవునా, నచ్చిందా? సూపర్ గా. సో కాంబినేషన్ ఏం తీసుకున్నారు? సాంబారు, చట్నీ, సగ్గుబియ్యం వడలు అవి బాగుంటాయి. బోండాలు బానే ఉన్నాయి. ఆ నెయ్యి రవ్వ దోశ అది బాగుంది. రేట్లు బానే ఉన్నాయి పర్వాలేదు, వాళ్ళకి దానికి తగ్గట్టు తెచ్చుకోవాలిగా పాపం, అందుకని బాగున్నాయి అన్ని. నెల్లూరులో ఈ సెంటర్ లో నచ్చిందా మీకు? బాగుంది, అందుకే ఎక్కడికే ఇటు వచ్చినప్పుడల్లా ఇటే వస్తాం. మీ ఏరియా దగ్గర ఇది? కొంచెం దగ్గరే. చెప్పండి మీకు ఇక్కడ బాగా ఏది నచ్చింది? అన్ని బాగుంటాయి ఇక్కడ. బాగా మీరు రెగ్యులర్ గా తీసుకుంటుండేది? దోశ ఐటమ్స్ అన్ని మిల్లెట్స్ తో చేస్తారు కాబట్టి హెల్తీ ఫుడ్. సో నచ్చిందా? అన్ని బాగుంటాయి, హెల్తీ ఫుడ్ అందరికి పంచుతున్నాము. స్నాక్స్ ఎలా ఉన్నాయి? కాలేజ్ తీసుకెళ్తున్నావా? ఈవినింగ్ టైమ్స్ ఫ్రెండ్సే వస్తారు. ఇది రవ్వ దోశ, నవధాన్యం. ఓకే, నవధాన్యాల దోశలో శనగల పొడి చల్లుతున్నారా? శనగల పొడి, ఆనియన్స్, విత్ గీనా ఆయిల్. ఆయిల్ అడిగితే ఆయిల్, గీ అడిగితే గీ. సో కస్టమర్ చాయిస్ అన్నమాట. మన దగ్గర 5 వెరైటీస్ ఉన్నాయి మొత్తము. పన్నీరు అండ్ మష్రూమ్ ఉంది, బేబీకాన్ ఉంది, చికెన్ కూడా ఉంది. నో ఓన్లీ వెజ్ ఐటమ్స్. సో ఏ సైజెస్ లో దొరుకుతాయి సార్? ఈ 8 ఇంచెస్. సో 8 ఇంచెస్ ఎంత కాస్ట్ సార్? 80 రూపీస్ స్టార్టింగ్ ఉంది. 80 రూపీసా? అంత తక్కువ? పిజ్జా అంత తక్కువ? 80 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, చీజ్ కార్న్ నగెట్స్, ప్యాటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మిల్క్ షేక్స్, ఓరియో మిల్క్ షేక్, కిట్ క్యాట్ మిల్క్ షేక్. బయట పిజ్జా సెంటర్ కంటే బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. బేస్ ఎలా తయారు చేస్తారు? ఈ బేస్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ బయట ఎలా ఉంటుందో అలానే చేస్తాము, మైదాతో మిక్సింగ్ వస్తుంది అనమాట. ఇలా మొత్తము చీజు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ఇట్లన్నీ నార్మల్ అనమాట. బయట దొరికేదానికి నార్మల్ ఏమో వస్తుంది అనమాట. పైన చిల్లీ పౌడరు ఇంకా మసాలా యాడ్ అవుతుంది అన్నమాట. దీంట్లోకి మసాలా యాడ్ అవుతుంది, టొమాటో ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్, పన్నీర్ ఉంటుంది, అన్ని మిక్సింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని తినేసి వెళ్ళొచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అందరు తినేసి వెళ్ళొచ్చు అనమాట. మిల్క్ షేక్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, పైనాపిల్, వాటర్ మిలన్, మస్క్ మిలన్. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? వాళ్ళు జ్యూసెస్ ఇది సపరేట్ వస్తుంది. క్యారెట్ బీట్రూట్ లైవ్ లో ఉంటుంది. మొత్తం ఐటమ్ అన్ని మొత్తం లైవ్ లో ఉంటుంది. ఏంటివి ఈ కలర్ లో ఉన్నాయి అనుకుంటున్నారా? నల్ల మినుములతో చేసిన సున్నుండలు, ఈమె నెయ్యితో కలుపుతా ఉంది. ఇవన్నీ తాటి బెల్లం, ఓన్లీ నెయ్యి. తాటి బెల్లం, నెయ్యిలు, నల్ల మినుములు. సున్నుండలు ఎక్కడన్నా దిక్కుతాయి కానీ ఇలాంటివి ఎక్కువ దిక్కు. పిల్లలకి స్నాక్స్ లో ఈ రోజు నుంచి కుర్కురేలు మానేయండి. పిల్లల్ని మనం పెంచుకునేది మంచి కోసమే. రేపు వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలాంటివన్నీ వాళ్ళు తినాలి. taste chesi ela undo cheptam. So Thati Bellam halwa. నిజంగా చాలా టేస్ట్ గా ఉందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిందే. తాటి బెల్లం కాఫీ షాప్ లో కాఫీ షాప్ కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ హల్వాని టేస్ట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే అంత బాగుంది. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. కాఫీ సెంటర్ లో ఇప్పటికే హల్వా అయితే చాలా బాగుంది అని మార్క్ పడిపోయింది. ఇంకా ఏమేమి స్వీట్స్ ఉన్నాయి మన దగ్గర? మా దగ్గర తాటి బెల్లం స్వీట్స్, తాటి బెల్లం అంటే సున్నుండలు వెరైటీస్ అయితే 8 ఐటమ్స్ ఉంటాయి. కొర్రలు, సామలు, ఆరెకలు, జొన్న, కొర్ర, సున్నుండ. మా దగ్గర బయట దొరకన స్వీట్స్ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. గీ మైసూర్ పాక్ అదేంటంటే నాటు చక్కెరతో తయారు చేయిస్తాము. కోవా కానీ చక్కెరతో అదే బెల్లంతోనే మేము తయారు చేయిస్తాము. ఇక్కడ స్వీట్స్ అన్ని బెల్లం ఆర్గానిక్. ఇప్పుడు పికిల్స్ ఉన్నాయి, అవి కూడా వేరుశనగ నూనెతోనే మేము తయారు చేయిస్తాము. ఇక్కడ జ్యూసెస్ కానీ స్వీట్స్ కానీ జ్యూసెస్ కూడా అవి బెల్లం తాటి బెల్లం ఉంటుంది కదా పౌడర్, నాటు చక్కెర, దాంతోనే మేము యూజ్ చేయిస్తాం. బాదం కీరు అన్ని ఇక్కడ అన్ని ప్రతి ఐటమ్ కూడా బెల్లంతోనే తయారు చేయిస్తాము. స్వచ్ఛమైన నేతి మిఠాయిలే ఇక్కడ ఉంటాయి. ఈ స్వీట్స్ వల్ల షుగర్ వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. డైలీ తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. తాటి బెల్లం డైలీ తీసుకునే షుగర్ పేషెంట్లకు కూడా కంట్రోల్ లెవెల్లో ఉంటుంది షుగర్. ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే మంచి ఫుడ్, మంచి స్వీట్స్ తిని హెల్దీగా ఉండండి. హాయ్ అండి, నా పేరు సూర్య. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే నేను వివిధ రకాల ఊర్లు ఎక్కువగా తిరుగుతుంటాను. నా ఇంటీరియర్ బిజినెస్, నేను ఇంటీరియర్ డిజైనర్ని, ఇంటీరియర్ బిజినెస్ మీద. సో ఎక్కడైనా సరే ఒక మంచి ఆహారము దొరకట్లేదు, ఏదన్నా ఆహారం తింటే అన్ఈజీ ఫీల్ అవ్వడం ఇలా జరిగేది. సో అప్పుడు అనుకున్నాను ఏదైనా ఒక మంచి ఆహారం అనేది మంచి హోటల్లో దొరికితే బాగుంది కదా, ఎక్కడైనా దొరికితే బాగుంది కదా అనుకుంటూ ఉండేవాడిని. బట్ ఎక్కడో దొరకడం అనేది ఏంటి, అసలు మనం ఎందుకు పెట్టలేము అనిపించి ఆ విధంగా పరిశోధనలు చేస్తూ దీని గురించి ఆలోచించాను. ఏదన్నా కొత్తగా మంచి ఆహారం పెట్టాలనుకున్నాను. అంటే రెగ్యులర్గా దొరికే టిఫిన్స్, రెగ్యులర్ దొరికే కాఫీ టిఫిన్స్ పెట్టడం అనేది నాకేం స్పెషల్ అనిపించలేదు. ఏదన్నా స్పెషల్గా చేయాలనుకున్నాను. సో దాని గురించి ఆలోచించి మిలెట్స్ గురించి, మన సాంప్రదాయ రుచులు, మన పూర్వీకులు తిన్న ఆహారము, ఇటువంటి వాటి గురించి కొద్దిగా ఆలోచించాను. వాటిని ఏదన్నా కొంచెం ట్రెండీగా ఇప్పుడున్న ప్రజలకు, ఇప్పుడున్న యూత్కి కొంచెం డిఫరెంట్గా ఏదైనా మార్చి పెడితే వర్కౌట్ అవుద్దని ఆలోచించి ఆ విధంగా పరిశోధనలు చేశాము. ఈ ఫుడ్ పైన కొన్ని రీసెర్చ్ చేశాము. ఆహారాన్ని అందరూ తినగలిగే టేస్ట్లో, మిలెట్స్ అంటే కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుందనే ఆలోచన ఉంది జనాలకి, దాన్ని అందరూ తినగలిగే టేస్ట్లో మనం ఎలా అందించాలో దానిపైన కొన్ని రెసిపీస్ తయారు చేసుకుని దాన్ని మేము స్టార్ట్ చేసామండి. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాటి బెల్లం కాఫీ కూడా రెగ్యులర్గా తాగే ఈ షుగర్ కాఫీలు వాటి వల్ల మనకి అనారోగ్యమే కానీ ఎప్పుడు ఆరోగ్యం కాదండి షుగర్ వల్ల. ఈ తాటి బెల్లము, నాటు చక్కెర వాడడం అనేది ఏంటంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యం కోరుకునే వ్యక్తి మా హోటల్కి రండి. ఖచ్చితంగా మంచి ఆహారాన్ని మీకు అందిస్తాను. కొర్రలు, జొన్నలు, అరికెలు, రాగులు, సజ్జలు, ఇలాగ అన్ని రకాల మిల్లెట్స్తో స్వీట్స్, శావరీస్ అన్ని మిల్లెట్స్తోనే పెడుతున్నామండి. ఏది రెగ్యులర్ స్వీట్ కానీ, ఏది రెగ్యులర్ శావరీ కానీ, ఏది రెగ్యులర్ టిఫిన్ కానీ మా దగ్గర ఉండదండి, కాఫీ కానీ. సో అందరూ ఇది మంచి ప్రయత్నాన్ని నేను మంచి ప్రయత్నం అనుకుంటున్నాను. ఇది మీకు ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే మీరు 10 మందికి చెప్పి ఎంకరేజ్ చేయండి. భావి తరాలు అద్భుతంగా అనారోగ్యంగా ఉండేదానికి మీరు కూడా ఒక అడుగు ముందుకు పోయండి. రోడ్ల మీద కూడా తాటి బెల్లం అమ్ముతూ ఉంటారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్? అది తాటి బెల్లం కాదండి, అది తాటి బెల్లం కాదు. అది ఖచ్చితంగా షుగరు, బెల్లం పాకంతో చేసేది. అది పాపం జనాలకు తెలియదు. అయితే తాటి బెల్లం కాదండి, రియల్ తాటి బెల్లం నా దగ్గర. అందుకనే లైవ్ అమ్ముతున్నాను. నా దగ్గర తాటి బెల్లం చూస్తే నా దగ్గర తాటి బెల్లంలో కూడా నేను తాటి బెల్లం 4 రకాలుగా అమ్ముతున్నాను. మసాలా తాటి బెల్లము, ప్యూర్ తాటి బెల్లము, పట్టిక తాటి బెల్లము, తాటి బెల్లం పౌడర్, 4 రకాలుగా అమ్ముతున్నానండి. లైవ్ అందరికి అమ్ముతున్నాను. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతున్నాను. దాన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో, ఎలా కలుపుకోవాలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ నా దగ్గరికి వచ్చి తాగాలనే నాకు ఒక ఇదేం లేదండి. వాళ్ళ ఇంట్లో తాగి కూడా ఆరోగ్యంగా ఉంటే హ్యాపీ. సో నాకు పడ్డ రేటుగా వాళ్ళకి అమ్మేస్తున్నానండి. మార్కెట్లో తీసుకుని హ్యాపీగా కొనుక్కుని ఇంటికి వెళ్ళి తాగండి. ఎంత రేట్ ఉంది సార్ ఒక కేజీ తాటి బెల్లం? పర్ కేజీ తాటి బెల్లము 500 రూపాయలు ఉందండి. ప్యూర్ తాటి బెల్లం మనం కెమికల్స్ కొద్దిగా ఇంకొంచెం ఏదైనా మిక్స్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు. బట్ నేను నాకు ఎందుకో ఒక మంచి వస్తువుని, ఒక ఆరోగ్యకరమైన వస్తువుని కంటామినేట్ చేయడం ఇష్టం లేక నేను కలపడం డిసైడ్ అయ్యానండి. నేను ప్యూరే అమ్ముతున్నాను. టిఫిన్స్ ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి సార్? అబ్బో చాలా పెద్ద మెనూ ఉంది. టిఫిన్స్ వరకు అయితే కనుక చాలా పెద్ద మెనూ ఉంది. మీరు చాలా ఒక కెమెరా వ్యూ అలా వేసారండి, మీకు అర్థమవుతుంది. టిఫిన్స్లో చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయండి. రాగి రవ్వ దోశలు, జొన్న రవ్వ దోశలు, రోజుకు ఒక వెరైటీ ఏదో ఒకటి పెడుతున్నాను. తినేవాళ్ళు బాగుంది అంటున్నారు. కొర్రలతో పొంగలి, అరికలతో పొంగలి, జొన్న పూరీలు, జొన్న చపాతీ, రాగి పూరి, రాగి చపాతీలు, ఇంకా చాలా వెరైటీస్ పెట్టానండి. స్నాక్స్లో చాలా వెరైటీలు పెట్టాను. టిఫిన్స్లో దోశలు, ఇడ్లీలు, అన్ని రకాలు మన దగ్గర మిలెట్స్తోనే ఉంటాయండి. అన్ని రకాల మిలెట్స్, ఇడ్లీలు, దోశలు ఉన్నాయి. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే వేరు మెనూ చెప్పడం అనేది చాలా పెద్దది. నేను కూడా 60-70 ఐటమ్స్ చెప్పడం అంటే మీకు కూడా వినడానికి బాగోదు. బట్ చాలా బాగుంటుంది. మీరు మెనూ డిస్క్రిప్షన్లో చూడండి. ఇందులో ఏమి లేదండి, అందరికీ ఆరోగ్యంగా ఒక ఆహారాన్ని అందించాలన్న కోరికే ఉంది ఇందులోని. ఇంకంత మించి ఏం లేదు. జనాలకి మెల్లగా అది అర్థమవుతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టామండి, చాలా బాగా వస్తున్నారు జనం. లంచ్ కూడా పెట్టాము. లంచ్ కూడా మిల్లెట్స్తోనే లంచ్ పెడుతున్నాను. సో ఏదేమైనా డిఫరెంట్గా, కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి. అందరూ రెగ్యులర్గా దొరికే బిర్యానీలు, రెగ్యులర్ దొరికే ఆహారము కాకుండా నా దగ్గర కూడా ట్రై చేయండి. మంచి ఫుడ్ అయితే మీకు అందిస్తాను. మిల్లెట్స్‌తో బిర్యానీ ఉందా సార్? ఉందండి. కొర్రల బిర్యానీ ఉంది. ఆఫ్టర్నూన్ మీకు దొరుకుతుంది. అద్భుతంగా ఉంటుంది. వచ్చి టేస్ట్ చేయండి. 2 రోజులు తినండి, 3వ రోజు మీరు అది లేకుండా వేరే తినలేరు. నేను అందుకని పిల్లల కోసం చాలా క్రిస్పీగా గోబీ పకోడాను పెట్టాను, మష్రూమ్ పకోడాను పెట్టాను, సగ్గుబియ్యం పునుగులు పెట్టాను, జొన్న పెసర పునుగులు పెట్టాను. వెజిటేబుల్స్ మిక్సెస్, క్యారెట్లు, బీట్రూట్లు మిక్సెస్. సో ఏది తిన్నా ఆరోగ్యమేనండి. ఏది తిన్నా, ఎవరు తిన్నా ఆరోగ్యం. సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం, పామ్ ఆయిల్స్ యూజ్ చేయట్లేదు. సో ఇంకా ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పిల్లల కోసము ఈ బర్గర్లు, శాండ్విచ్లు ఇవి కూడా పెట్టానండి. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చి మిల్లెట్స్ తింటే పిల్లలు ఈ దోశలు, ఇడ్లీలు తినలేక వాళ్ళు మారం చేస్తున్నారని వాళ్ళ కోసం అందులో వచ్చే హానికరమైన ఐటమ్స్, సాసెస్ చాలా వరకు రిమూవ్ చేసేసి హెల్దీ వేలో ఈ బర్గర్లు, పిజ్జాలు కూడా పిల్లల కోసం పెట్టానండి. మీవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఇప్పుడు నెల్లూరులో రెండో బ్రాంచ్ నారాయణ దగ్గర స్టార్ట్ అయిందండి. ఇది కాకుండా ఆల్ ఓవర్ ఏపీ ఇప్పుడు మన దగ్గర 65 ఫ్రాంచైజీస్ డిస్కషన్ జరిగిందండి. ఇప్పుడు 65 ఫ్రాంచైజీస్ రాబోతున్నాయి వితిన్ ఒక 6 monthsలో. ఇనీషియల్గా వచ్చేసి ఒంగోలు ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, సూళ్ళూరుపేట ఒకటి కన్ఫర్మ్ అయింది, తిరుపతి కూడా ఈరోజు వెళ్ళొచ్చాను. అదేనండి, ఏదైనా 6 monthsలో ఒక 60-65 ఫ్రాంచైజీలు రావచ్చు. అన్ని చోట్ల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా ఫ్రాంచైజీ కావాలంటే మీది ఏ ఊరో చెప్పి నాకు ఫోన్ చేయండి. నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చారు, ఇక్కడ ఇస్తున్నాను. మంచి రేటు, నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, ఇదే ఆహారాన్ని అందరికీ అందించాలా. సో మీకు చేయాలనే కోరిక, చేయగలననే నమ్మకం ఉంటే కనుక ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయండి. నెల్లూరు పట్టణ ప్రజలకి ఏం చెప్తారు? నా దగ్గర మంచి ఆహారం ఉంది. మీకు కావాల్సిన, మీరు తినగలిగే, తినాల్సిన ఆహారం నా దగ్గర ఉంది. రండి, తినండి. చాలా రీజనబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో నేను అందిస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన HN9TV.